బీజేపీని ఎదిరించడంలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిన ఘనకార్యం ఏంటని ప్రశ్నించారు. దేశంలో అవినీతిని ఎరికడతామంటూ అధికారంలోకి వచ్చారని, స్విస్ బ్యాంకులో అవినీతి బయటకు తీస్తామని చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రతి సామాన్యుడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పారని అన్నారు. కార్పొరేట్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎల్ఐసి, ఎస్బీఐ బ్యాంక్, అదానీ సంస్థల్లో కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేశాయని చెప్పారు. ఇట్టి కోట్లాది రూపాయల డబ్బును బీజేపీ ప్రభుత్వం వృధా చేస్తోందని ఆరోపించారు. 9 సంవత్సరాల్లో బీజేపీ చేసిందేమీ లేదని, ప్రతిపక్షాలు సంపూర్ణంగా విఫలమయ్యాయని చెప్పారు. మీరు 2013 లోపల అప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రచారానికి మొత్తం దేశానికి మొత్తం ఇన్ఛార్జ్ చేసినప్పుడు వారు అప్పుడు ఏం మాట్లాడారు? ఓ దేశంలో మొత్తం అవినీతి అయిపోతుంది, మొత్తం గొట్టాలు అయిపోతుంది, ఇదర్బి గొట్టాలా ఉదర్బి గొట్టాలా నీచే ఊపర్ పానిమే కొయ్యలమే పూరా గొట్టాలా, మొత్తం దేశమంతా అవినీతి జరిగిపోతుంది, అవినీతిని అరికడతాం, శిస్సు బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు అన్నింటిని వాపసు తీసుకొస్తాం, ఒక్కొక్క యువకునికి ఒక్కొక్క పౌరుని ఒక బ్యాంక్ అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు వేసేస్తాం, ధరలను మొత్తం తీస్తామని చెప్పి మీరు 2014 అధికారంలోకి వచ్చారు, మళ్ళీ 2019 అధికారంలోకి వచ్చారు. ఈ 8 సంవత్సరాల పరిపాలన లోపల ఇవాళ ఏమైపోయింది? మొత్తం ధరలు మొత్తం పెరిగిపోయింది, గ్యాస్ ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది. మీరు ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తున్నారు, ఉద్యోగాలు లేవు. ఎంతో కష్టపడి గత ప్రభుత్వాలు సంపాదించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను మీరు ప్రైవేట్ వ్యక్తులకు ధారాతం చేస్తున్నారు. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, రైల్వేని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎయిర్ప్లేన్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు, రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక్క విధంగా ఉంటే పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉన్నాయి.